నమో వెంకటేశాయ నమః. పరమ పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి మన తిరుపతిలో తిరుపతి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి, అదేవిధంగా మనకు వచ్చినటువంటి సమాచార ప్రకారం ఈ మధ్యకాలంలో కొంతమంది యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అట్లాగే కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని చెప్పేసి, ఎక్కువగా మత్తు పదార్థాలు విరివిగా దొరికేది గాంజా, గాంజాకు కొంచెం ఎక్కువగా బానిస అవుతున్నారని చెప్పేసి తెలిసి గౌరవనీయటువంటి తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు వెంకటప్పల నాయుడు గారు పూర్తి స్థాయిగా దీనిపైన దృష్టి పెట్టి ఆల్ పోలీస్ ఆఫీసర్స్కు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా పకడ్బందీగా సమాచారం రాబట్టి ఇలాంటి కేసెస్ కానీ అలా జరిగేటువంటి పరిణామాలు కానీ పూర్తిగా కూకట వేళ్లతో పెరకగిలించి నిర్మూలించాలని చెప్పేసి, పూర్తిగా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఒక దృక్పథంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుగుణంగానే మనకు మన వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్సు మన చల్లని దొర గారు, రమేష్ వాళ్ళ టీము, క్రైమ్ టీము, అట్లాగే మోహన్ గారు, వీళ్ళందరూ కూడా పెద్దగా ఎఫర్ట్ చేయడం జరిగింది. ఈ ఉదయం మనకు మన వెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర సుమారు 7 గంటల సమయంలో రాబడినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క ముగ్గురు ముద్దాయిలు కూడా వీరు విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు చెందిన వారు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తరలించి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పేసి వచ్చి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు మనం దాడి చేసి పట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున 80 కేజీల 800 గ్రాములు పెద్ద ఎత్తున దాదాపు 6 లక్షల సుమారు 6 లక్షలు చేసేటువంటి ఈ గంజాను అక్కడి నుంచి సరళించి ఇక్కడ ఉండేటువంటి డీలర్స్కు, వీళ్ళకి వాళ్ళకి, రిటైల్ గా అందరికీ ఇచ్చి తర్వాత తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క గాంజాకు అలవాటు పడినారో వాళ్ళందరికీ కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గాంజాను వీళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. అది ఇదే విధంగా జిల్లాలో దాదాపు నెల రోజుల నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ అవకాశం ఉన్నటువంటి గాంజా అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. పోలీస్ అధికారులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఈ యొక్క గాంజా అనేటువంటి దానిని నిర్మూలించి, పూర్తి స్థాయిలో నిర్మూలించి ఎవరైతే యంగ్స్టార్స్, యూత్ ఉన్నారు, తర్వాత అట్లాగే కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, వీళ్ళందరినీ పూర్తిగా దాదాపు 200 మందిని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 200 మందిని కూడా రహస్యంగా వాళ్ళందరికీ కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా మనం వాళ్ళకి డీ అడిక్షన్ ద్వారా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసి స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని ముందుకొచ్చి వారికి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే బహిర్గతంగా వాళ్ళ పేర్లు అందరికీ కూడా చెప్పడం లేదు. చాలామంది పేరెంట్స్ కూడా పోలీసు వారిని ప్రాధాయపడుతూ, సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మా కుటుంబాన్ని కాపాడుతున్నారు, దయచేసి మంచిగా చేపించండి మరి వాడిని అని చెప్పేసి ఈ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పంపించి పోలీసు వారితో కూడా బాగా సహకరిస్తున్నారు. కొంతమంది ప్రజలు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రజల సహకారంతో. తర్వాత అట్లాగే ఎవరైతే ఈ గాంజాకు తెలిసి తెలియక బానిసైనారో, ఒక్క వ్యక్తి బానిస అయితే అతని ఫ్రెండ్స్ అందరికీ కూడా అతను చెప్పి వాళ్ళందరినీ కూడా అదేవిధంగా బానిస చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో గౌరవనీయటువంటి ఎస్పీ గారు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఆ పరిణామంలోనే, ఆ పరిస్థితుల్లోనే ఈ యొక్క గంజా కూడా పట్టుకోవడం జరిగింది. మీరు చూసింటారు జిల్లాలో దాదాపు 1 నెల రోజుల నుంచి ఎక్కడ కూడా గాంజా అనేది కనపడకుండా పూర్తిగా
దాన్ని నిర్మూలించడం జరుగుతూ ఉంది. కాబట్టి వీరిపైన కేసు నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా కూడా కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా కానీ ఇలాంటి గాంజా అమ్మడం కానీ గాంజా అమ్మ చూపినా కానీ అట్లాంటి మత్తు పదార్థాలు కానీ మత్తు పదార్థాలకి బానిస చేసేటువంటి పరిణామాలు కానీ అట్లాంటి కార్యక్రమాలు చేస్తే వారిపైన పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోక తప్పదు. వారికి ఈ గాంజాతో పాటు అదేవిధంగా షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పోలీసు నిఘాలో ఉంచి ఫర్దర్గా భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ఇట్లాంటి క్రైమ్స్కు వాళ్ళు పాల్పడకుండా చూస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇట్లా మత్తు పదార్థాలు బానిసయ్యారో చాలామంది యూత్ ఉన్నారు, యంగ్స్టార్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో సమాజంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆ యొక్క డీఅడిక్షన్ సెంటర్స్లో మనకు స్వచ్ఛంద సమస్యల ద్వారా వాళ్ళు మంచిగా మార్చాలని చెప్పేసి కూడా మనం పూర్తిగా ట్రై చేస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. పోలీసు వారు చేసినటువంటి ఈ చర్యలు చూసి ప్రజలు కూడా చాలామంది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా చాలా గోప్యంగా పెడుతున్నాం. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ నేమ్స్ కూడా మనం చాలా గోప్యంగా పెడుతున్నాం. ఎవరు కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, డైల్ 100 కూడా కాల్ చేసి చెప్పచ్చు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అని చెప్పేసి వారి వివరాలు కానీ అవన్నీ కూడా మేము చాలా గోప్యంగా పెడతాము. అవి ఎవరు కూడా చెప్పము. కానీ ప్రజల కోసం, ప్రజల కొరకు, మనం యూత్ కొరకు, వీళ్ళందరూ కూడా యూత్ వారి యొక్క జీవితాలు చీకటమయంలో కలిసిపోకుండా ఉండడానికి, వారి యొక్క జీవితాలు అధోమయం కాకుండా ఉండడానికి వారి ద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాధపడుతుంది. కాబట్టి వారిని మంచి మార్గంలో తీసుకురావడానికి, వాళ్ళ జీవితం మార్చడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. డీఅడిక్షన్ సెంటర్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా మనం మార్పు చేయాలని చెప్పి చేస్తున్నాము. అట్లాగే మనకు కూడా ప్రజలు బాగా సహకరిస్తున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా కూడా గంజాయి ఏ విధంగా వచ్చినా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోగలుగుతున్నాము. దాన్ని కూడా పూర్తిగా నిర్మూలించి కూకట వేలతో కూడా పగలించి మనం ప్రజల యొక్క సహకారంతో ముందుకు పోతున్నాము. కాబట్టి గవర్నమెంట్ మా